హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా చెత్త రికార్డుల్ని నమోదు చేసింది. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు అనూహ్య రీతిలో 40.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌట్ అయింది. టీంలో రోహిత్ శర్మ 19 పరుగులు 105 బంతుల్లో టాప్ స్కోరర్గా నిలవగా కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పెవిలియన్కి క్యూ కట్టారు. తొలి సెషన్లో రోహిత్ శర్మతో కలిసి అజింక్య రహానే 18 పరుగులకు 54 బంతుల్లో చేయగా కాసేపు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. మొత్తంగా టీంలో ఏకంగా 9 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా రాబిన్సన్, శామ్ కరణ్, చెరో 2 వికెట్లు తీశారు. భారత బ్యాట్స్మెన్లు తడబడిన పిచ్పై ఇంగ్లండ్ ఓపెనర్లు చెలరేగారు. బుధవారం 42 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్ 125 బంతుల్లో 52 పరుగులు చేశాడు. హషీబ్ హమీద్ 60 పరుగులు 130 బంతుల్లో చేశాడు. హాఫ్ సెంచరీలు నమోదు చేసుకోవడంతో పాటు తొలి వికెట్కి అజయంగా 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ పేసర్లు చెలరేగిన పిచ్పై భారత బౌలర్లు 42 ఓవర్లు వేసినా కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోవడం శోచనీయం. ప్రస్తుతం ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. టెస్ట్ తొలి మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్లలో కనీసం ఒక్కరు కూడా 20 పరుగుల మార్కుని చేరకపోవడం ఇదే తొలిసారి. లీడ్స్ టెస్టులో చివరి 5 వికెట్లని భారత జట్టు కేవలం 25 బంతుల్లోనే చేజార్చుకుంది. అంతకుముందు 2011లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో 23 బంతుల్లో, 2013-14 దక్షిణాఫ్రికాపై 25 బంతుల్లో చివరి 5 వికెట్లనే టీమిండియా చేజార్చుకుంది. టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారత్ నమోదు చేసిన మూడో అత్యల్ప స్కోరు ఇది. 1987-88 వెస్టిండీస్పై 75, 2007-2008 దక్షిణాఫ్రికాపై 76 పరుగులకి ఆలౌట్ అయింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ని ప్రత్యర్థి ఓపెనర్లే కొట్టేయడం ఇది 4వ సారి. 2011-12 చివరిగా ఆస్ట్రేలియాపై భారత్ 161 పరుగులకి ఆలౌట్ అవగా ఆ దేశ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఎడీ కోవాన్ తొలి వికెట్కి 214 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత జట్టు మొదటి రోజే ప్రత్యర్థికి ఆధిక్యం ఇవ్వడం ఇది 4వ సారి. 1987-88 వెస్టిండీస్కి 43 పరుగులు, 90 న్యూజిలాండ్కి 36, 2007-2008 దక్షిణాఫ్రికాకి 147 పరుగులు, తాజాగా ఇంగ్లండ్కి 42 పరుగుల ఆధిక్యాన్ని భారత్ కట్టబెట్టింది. టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు వికెట్ నష్టపోకుండా ఓ టీం ఆధిక్యాన్ని అందుకోవడం ఇది 3వ సారి. 2000-2001 పాకిస్తాన్పై న్యూజిలాండ్ 160కి 0 వికెట్లతో, అలాగే 2010-11 ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 150 పరుగులు 0 వికెట్తో నిలబడగా, తాజాగా భారత్పై ఇంగ్లండ్ 120 పరుగులకి 0 వికెట్స్తో నిలిచింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.